సుప్రీం కోర్టు ముందు మరో కీలకమైనటువంటి పిటిషన్ దాఖలైంది. అది వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి పిటిషన్. ఇప్పటికే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాలు, ఓటర్ గుర్తింపు కార్డు వీటన్నింటిని అనుసంధానం చేయాలి అనే అంశం పైన పార్లమెంటేరియన్స్లోనూ అట్లాగే న్యాయ నిపుణుల మధ్య అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతకి దారితీసే ఏ రకమైనటువంటి చర్యని, చట్టాన్ని, ఆదేశాన్ని అంగీకరించకూడదు, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కింద గుర్తించాలి అని చెప్పి చెప్పింది. అయితే ఈసారి వ్యక్తిగత గోప్యతకి ఉల్లంఘన కలిగింది అని చెప్పి ఆరోపించినటువంటి వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు. భారతదేశపు రక్షణ రంగంలో డిఫెన్స్ ఇంటెలిజెంట్ యూనిట్ చాలా కీలకమైనటువంటి విభాగం. ఆ విభాగంలో పనిచేసినటువంటి ఉన్నత స్థాయి అధికారులు నలుగురిని భారత సైన్యంలో ఉన్నటువంటి ఆ ప్రోటోకాల్స్ పాటించి నలుగురిని సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేస్తూ ఇచ్చినటువంటి ఆదేశాల్లో చేసిన ఆరోపణ ఏమిటి, వాళ్ళు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు, ఆ వాట్సాప్ గ్రూపుల్లో అనేక రకాలైనటువంటి అశ్లీలానికి సంబంధించినటువంటి చర్చలు, సమాచారాలు, ఇచ్చిపుచ్చుకోవటాలు ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇది భారతీయ సైన్యపు నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మేము వీళ్ళని సస్పెండ్ చేశాము అని చెప్పి చెప్పారు. నిజానికి వాళ్ళని ముందు సర్వీస్ నుంచి సస్పెండ్ చేసింది, వాళ్ళ మీద కోర్టు మార్షల్ చేసి విచారణ చేసింది. వీళ్ళు ఈ నలుగురు ఉన్నతాధికారులు, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు విదేశాలకు రాయబారులు, అంటే విదేశాలకి గోడచారులుగా పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి భారతదేశం నుంచి కీలకమైనటువంటి రహస్యమైనటువంటి సమాచారాన్ని, దేశ భద్రతకు సంబంధించి, దేశ భద్రతకు సంబంధించినటువంటి అనేక కోణాలకు సంబంధించిన సమాచారాన్ని దేశం తరలించి బయటికి తీసుకెళ్తున్నారు అని చెప్పేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ ఆరోపణ కింద వీళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వీళ్ళకి చెప్పకుండానే వీళ్ళ ఫోన్లన్నీ తీసుకెళ్లారు, ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించారు, ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించారు. ఆ టెస్ట్లో వీళ్ళు ఉపయోగించే వాట్సాప్ గ్రూపులన్నింటినీ కూడా స్క్రూటీ చేశారు. సో ఈ మధ్యకాలంలో ఏదైనా విచారణ అనగానే ఫోన్ తీసుకోవటం, ఫోన్లో చూడటం, ఎవరెవరు ఎవరెవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఏ నిమిషం ఏ సమయంలో మాట్లాడారు, ఆ సమయానికి ముందు జరిగిన సంఘటన, ఆ సమయం తర్వాత జరిగిన సంఘటన, ఇవన్నీ కూడా ఒక అలవాటుగా మారింది. జుబైర్ ఉదాహరణ మనం చూసాం. ఢిల్లీ పోలీసులు విచారణ కోసం పిలిపించి ఆయన ఫోన్ తీసుకొని చేతిలో అరెస్ట్ కాగితం అరెస్ట్ చేస్తూ కాగితం చేతిలో పెట్టారు. సో ఈ ఇది ఒక కొత్త కోణంలో కొత్త ప్రమాదం ముందుకొస్తోంది. ఆధునిక మాధ్యమాలతోటి మన జీవితం మమేకమైనంత వేగంగా మన వాడకు మన జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా కొత్త సమస్యలు తలెత్తున్నాయి. అత్యంత ఉన్నతమైనటువంటి మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వాట్సాప్లో అసలు చేసిన పని ఏం జరిగింది అనేది ఎవరూ చెప్పలేదు. ఇంతవరకు అయితే దాని మీద ఆధారం దొరకలేదు. ఏది వీళ్ళు దేశానికి సంబంధించినటువంటి రహస్యాలని, భద్రతా సంబంధించినటువంటి విషయాలని దేశం దాటించేశారు అన్న ఆరోపణకి ఆధారాలు దొరకల. కానీ ఈ వాట్సాప్లో ఏదో జరిగింది అని చెప్పి ఆరోపణ మీద వీళ్ళని సస్పెండ్ చేశారు. సో ఏమైనా సరే కొట్టదలుచుకు అయితే రాజుగారి చేతిలో కొరడా ఉన్న తర్వాత కొట్టదలుచుకున్న వాడికి సమస్యలకి ఇబ్బంది కొరత ఉండదు, కారణాలు కొరత ఉండదు అన్నట్టుగా ఉంది డిఫెన్స్ విభాగం వ్యవహారం. ఈ నలుగురు డిఫెన్స్ ఆఫీసర్స్ సుప్రీంకోర్టుని మూవ్ చేశారు. మాకు తెలియకుండా మా ఫోన్లు తస్కరించి దాంట్లో ఉన్న సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించి అందులో మేమేదో చేసాము అని చెప్పి చెప్పడం, ఏం జరిగింది ఏం జరగలేదు అనేది అటువంటి చర్య వల్ల ఎవరు నష్టపోయారో, ఎవరు కష్టం కలిగిందో వాళ్ళు ఎవరూ ఆరోపణ చేయలేదు. అటువంటిది మా ఫోన్లు తీసుకెళ్ళి మమ్మల్ని సస్పెండ్ చేయడం అనేది మా వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి సమస్య. దీని మీద మీరు విచారణ చేపట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది.